కర్నూలు జిల్లా నందికొట్కూరులో వైసీపీ పార్టీ సమన్వయకర్త యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేతుల మీదుగా 2021 నూతన సంవత్సరం 19 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. 2021 నూతన సంవత్సరం 19 న్యూస్ క్యాలెండర్ ను 19 న్యూస్ కర్నూలు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహేశ్వర్ రెడ్డి మరియు కర్నూలు పార్లమెంట్ రిపోర్టర్ జగదీష్ ఆధ్వర్యంలో నందికొట్కూరు సమన్వయకర్త వైకాపా యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ పాత్రికేయ రంగంలో జర్నలిజం చాలా విలువైనదన్నారు. ప్రతి జర్నలిస్ట్ పార్టీలకు అతీతంగా ఉంటూ అటు రాజకీయ నాయకులు ఇటు అధికారులు చేస్తున్నటువంటి తప్పొప్పులను బయటపెడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్నారన్నారు. చాలా మంది జర్నలిస్టులకు వారి సంస్థల నుండి ఎలాంటి జీతభత్యాలు ఇవ్వనప్పటికీ వారు కేవలం ఆ వృత్తి పట్ల మక్కువతో ఇష్టంగా పనిచేస్తున్నారని, కాబట్టి ప్రతి ఒక్కరూ జర్నలిస్టుల విలువలను గుర్తించాలన్నారు. జర్నలిస్టులు కూడా తమ విలువలు దిగజారకుండా తమ బాధ్యతలను గుర్తించి మీడియా రంగానికి ఆయా సంస్థలకు అండగా నిలవాలని సూచించారు. వాస్తవ కథనాలను ప్రసారం చేస్తున్న 19 సిబ్బందికి మరియు యాజమాన్యానికి రిపోర్టర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ కెమెరామెన్ బాబు, 19 న్యూస్ రిపోర్టర్లు భాస్కర్, కాసిం వలీ, ఓబులేష్, ప్రసాద్, కిరణ్, రామాంజీ తదితరులు పాల్గొన్నారు. 19 న్యూస్ ఛానల్ వాళ్ళు వాళ్ళ ద్వారా నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను కానీ, పేదవాళ్లకు జరుగుతున్న అన్యాయాలు కానీ వెలుగులోకి తెచ్చేందుకు 19 న్యూస్ ఛానల్ వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమ కానీ కృషి కానీ అభినందనీయం. ఎల్లప్పుడూ కూడా ఈ న్యూస్ ఛానల్ ప్రజల బాగు కోసం సమాజంలో జరిగేటటువంటి అవినీతిని కానీ, దౌర్జన్యాలను కానీ, అది రాజకీయ నాయకులు కావచ్చు, ఏ రంగంలో అయినా కూడా ప్రశ్నించే గొంతుగా ఈ ఛానల్ ఎన్నో విజయాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ, ఆ ఛానల్ యాజమాన్యం కానీ రిపోర్టర్స్కు కానీ కష్టపడి పనిచేయాలా, ఈ ఛానల్ అభివృద్ధికి ఇంకా ఎంతగానో కృషి చేయాలని కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.